ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏది నా వాక్యము? యోమ్ దేబిరిం 19వ తారీఖు 4వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట 142వ కీర్తన 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. మన దేవుడు సన్నిధానంలో ఈ దావీదు గుహలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో అట బహు వినయముగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కొంతమంది ప్రార్థనలు విన్నామంటే వీళ్ళకి అసలు సాయం చేయకూడదేమో అన్నంతగా ప్రార్థించే వాళ్ళు ఉంటారు. నాకెందుకెవ్వో, ఎందుకు ఇలా చేసావు, నేను అలాగా ఇలాగా, నేను ఎంతో నీతిమంతులను కదా, నేను అలా చేశాను ఇలా చేశాను నీ కోసం, నువ్వేం చేసావు నా కోసం అని దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్న వాళ్ళు ఉంటా ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన వినయం అది కాదు. వినయముగా మనం దేవుని ప్రశ్నించడానికి సరిపోము అన్న విషయం ప్రధానంగా జ్ఞాపకం ఉంచుకొని, ప్రభు నీ దయ నీ కృప నీ జాలి మీరిస్తే మేము బ్రతుకుతామయ్యా, ప్రభువా మా ఎడల కృప చూపించండి, జాలి చేసుకోండి, మీరు మాతో పాటు ఉండండి, మా అపరాధములు క్షమించండి, మా పాపాలు క్షమించండి అని బహు వినయముగా మన స్థాయి, మన స్తోమత, మన అర్హత ఎంత మాత్రమో పడికిరాదు. మన యొక్క మంచి క్రియలు లేదా నీతి క్రియలు మురికి గుడ్డల వలె దేవునికి కనబడతా ఉంటుండగా మనమే పాటివారం మనం మాట్లాడడానికి. అందుకని ప్రభువా అని ఆయన మన కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బహు వినయముగా ప్రార్థించాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ఈ యొక్క వినయాన్ని హిబ్రూలో ఖానా అని అంటారు, గ్రీకులో తోపై నూఫ్రో సునేస్ అని అంటారు. ప్రైస్ ద లార్డ్, ఆమేన్.